సినిమాయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ విశేషాలు. మెగాస్టార్ చిరంజీవి ఆయన అందరిలాంటి వాడే అంటే కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే నువ్వు మెగాస్టార్ అంత గొప్పవాడివి కాకపోవచ్చు, కానీ చిరంజీవి మాత్రం ముందు నీలాంటి మనిషే. పోతే ఆయన ప్రత్యేకమైన మనిషి. ఎందుకు అందరిలా కాకుండా ఆయన ప్రత్యేకమైన మనిషి అయ్యారు అంటే అందుకు సంబంధించి ఓ రహస్యం ఉంది. ఆ రహస్యం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం విపులంగా. ముందుగా హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఈ లోకంలో చాలామంది సినిమా స్టార్స్ ఉన్నారు. ఎంతమంది స్టార్స్ ఉన్నా వాళ్ళందరిలోకి మెగాస్టార్ స్టార్డమ్ వెరీ వెరీ స్పెషల్. జనరల్ గా స్టార్స్ అందరూ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తారు, మెగాస్టార్ స్టార్గిరి లెక్క మాత్రం కంప్లీట్ గా వేరేగా ఉంటది. తెలుగు నేల మీద ఆయన ఉనికి ఎంత ప్రభావాన్ని చూపెట్టింది అంటే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక ఫేజ్ ని, తెలుగు జాతికి సంబంధించి ఒక జనరేషన్ ని అత్యంత బలంగా ప్రభావితం చేసిన మంత్రం మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి స్టార్ అయిన దగ్గర నుండి తెలుగు సినిమా కమర్షియల్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. తెలుగు మాస్ హీరో అంటే వచ్చినా రాకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా డాన్స్ ఆడాల్సిందే. మెగా సుప్రీమో ప్రస్థానం మొదలై 4 దశాబ్దాలు దాటిన ఇప్పటికీ మెగాస్టార్ ప్రేరణతోనే హీరోలుగా నిలదొక్కుకోవాలి అనుకునే యంగ్ స్టార్స్ అందరూ కూడా ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు డాన్సులు నేర్చుకోవడానికి. ఒక నటుడు మాస్ స్టార్ హీరో అనిపించుకోవాలి అంటే డాన్స్ చేయటం తప్పనిసరి అనే అనధికారిక రూల్ చిరంజీవి మూలంగానే తెలుగు సినిమా ఫాలో అవుతా వస్తుంది. ఎంత ఎనర్జెటిక్ గా డాన్స్ చేస్తే అంత త్వరగా ఆ హీరోని తెలుగు మాస్ ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. అంత బలంగా మెగాస్టార్ తెలుగు సినిమాని, తెలుగు ప్రేక్షకుల్ని డాన్స్ అనే ట్రాన్స్ లో పడేశారు. అందుకే సినిమా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి తెలుగు వాళ్ళందరికీ ఆయన చిరు, చి అంటే చిరస్మరణీయమైన, రు అంటే రుచి, చిరస్మరణీయమైన రుచి. ఆ రుచిని ఎంత ఆస్వాదిస్తే అంత మహత్తరమైన అనుభూతి. మెగాస్టార్ డాన్సింగ్ రుచిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోవటం అనేది వల్ల కాని పని. అలాంటి మెస్మరైజింగ్ మ్యాజిక్ మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఎందుకు సాధ్యమైంది? ఆ మెగా మ్యాజిక్ లో ఉన్న రహస్యం ఏమిటి? ఆ రహస్యం ఏమిటి అంటే దెర్ ఈజ్ నో సీక్రెట్ ఇంగ్రీడియంట్. మనందరిలో లేనిది, ఆయనలో మాత్రమే ప్రత్యేకంగా ఏదో ఉంది అనుకోవటం పూర్తిగా పొరపాటు. ఆయనలో ఏం మర్మము లేదు, ఏం మాయా లేదు తెలిసి కూడా చాలా మంది చేయలేకపోయినా ఆచరించలేకపోయినా అలవాట్లు పద్ధతులు మాత్రమే మెగాస్టార్ ని ప్రత్యేకమైన మనిషిగా తీర్చిదిద్దాయి. ప్రకృతి భగవంతుడు మనుషులందరికీ సరి సమానమైన అవకాశాలు ఇస్తారు. పోతే కొంతమంది వివేకంగా ఆ అవకాశాలను ఉపయోగించుకుని గొప్పవాళ్ళు అవుతారు, చాలా మంది ఆ అవకాశాలని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక అభాగ్యులుగా మిగిలిపోతారు. మెగాస్టార్ చిరంజీవి చాలా ఇంటర్వ్యూల్లో ఆయన అనుసరించిన పద్ధతుల గురించి, ఆయన ఆలోచన విధానం గురించి వివరించారు. వాటిని ఎంతమంది స్పష్టంగా అర్థం చేసుకున్నారో తెలియదు. ఆయన ఓ అద్భుతం గురించి చెప్పారు. ఆ అద్భుతం ఏమిటో అర్థం చేసుకుని బుర్రకెక్కించుకుంటే ప్రతి మనిషిలోనూ వద్దన్న మ్యాజిక్ గ్లో అవుద్ది, గ్లో అవుద్ది, బ్లాస్ట్ అవుద్ది. ఏంటా అద్భుతం? ఆ అద్భుతం కోసం ఎక్కడ వెతకాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అంత హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు. ఆ అద్భుతం నువ్వే. నీ గురించి నువ్వు తెలుసుకోవటం, నిన్ను నువ్వు అర్థం చేసుకోవటం, నిన్ను నువ్వు నమ్మటమే అద్భుతం. నీలో ఉన్న అద్భుతాన్ని నువ్వు గుర్తించలేకపోవటమే శాపం. నీలో ఉన్న అద్భుతాన్ని నువ్వు తెలుసుకోవటమే వరం. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే మామూలు వ్యక్తిని మెగాస్టార్ ని చేసింది ఆ అద్భుతమే. ఆయన ఆయన్ని నమ్మారు, నేను నటుణ్ణి అవుతాను అని అచంచలమైన విశ్వాసంతో ఉన్నారు. దానికి తగ్గట్టే ఎవరు ఊహించినంత గొప్ప స్టార్ గా ఎదిగారు. మెగాస్టార్ కూడా స్పష్టంగా చెప్తారు, మొత్తం మనలోనే ఉంది, మన ఆలోచనల్లోనే ఉంది, మన మైండ్ లోనే ఉంది. మనలో 2 రకాల మైండ్స్ ఉంటాయి, 1 కాన్షియస్ మైండ్, 2 సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండే కీ. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావు అన్న విషయాన్ని ముందు నీ కాన్షియస్ మైండ్ నమ్మి ఆ నమ్మకాన్ని సబ్ కాన్షియస్ మైండ్ కి ఇవ్వగలిగితే ఎట్టి పరిస్థితుల్లో అది జరిగి తీరుద్ది. నీ మీద నీకే నమ్మకం లేకపోతే, అవుతానో లేదో అన్న అనుమానం ఉంటే, సాధిస్తానో లేదో అన్న ఆందోళన భయం ఉంటే జరగదు. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే నీ భయాన్ని
నీ ఆందోళననే సబ్ కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది, దానికి తగ్గట్టే పరిస్థితుల్ని నీ చుట్టూ సెట్ చేస్తుంది, నిన్ను ఫెయిల్ చేస్తుంది. ఎందుకంటే భయం, అనుమానం, ఆందోళన ఇలాంటి ఆలోచనలే ఎక్కువ నీ మైండ్లో తిరుగుతుంటే ఆ ఆలోచనలనే సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, అవే జరిగేట్టు చేస్తుంది. బాహ్య ప్రపంచంలో అంటే బయట ఎలాంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పటికీ మనిషిని ఫెయిల్ చేసేది అతని ఆలోచనలే. ఎంత డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ మైండ్లో పాజిటివ్ థింకింగ్ ఉంటే, పాజిటివ్ ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఆ మనిషి ఎలాంటి ప్రమాదం నుంచి అయినా సర్వైవ్ అవుతాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా నెగిటివిటీని ఎప్పుడూ దగ్గరికి రానివ్వలేదు, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని దూరంగా పెట్టారు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉన్నారు. నేను నటుడు అవుతాను అన్న విషయాన్ని ఎప్పుడు ఆయన అనుమానించలేదు, నమ్మారు, బలంగా నమ్మారు, చివరికి అయ్యారు. నమ్మకమే ముఖ్యం, నమ్మకమే ప్రధానం. నిన్ను నువ్వే నమ్మకపోతే మిగతా ప్రపంచం నిన్నెందుకు నమ్మాలి? శివశంకర్ వరప్రసాద్ని చిరంజీవిగా మార్చింది కూడా ఆయన సబ్ కాన్షియస్ మైండే. ఒకసారి ఆయన నిద్రపోతుంటే కలలో ఎవరో ఆయన్ని చిరంజీవి అని పిలిచారు. అప్పట్లో ఆంజనేయ స్వామిని నమ్మేవారు కాబట్టి ఆంజనేయ స్వామి ఆ పేరు నాకు ఇచ్చారు అని చెప్పారు. ఇప్పుడు మెగాస్టారే చెప్తున్నారు నా సబ్ కాన్షియస్ మైండే ఆ పేరుని నాకు సజెస్ట్ చేసింది అని. ఆంజనేయ స్వామి ఆయనలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్కి ఓ ప్రతీక. అదృష్టం లేదు, దురదృష్టం లేదు, భగవంతుడు కూడా లేడు, అంతా నీలోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది అని మెగాస్టారే స్వయంగా చెప్తున్నారు. మెగాస్టార్ చెప్పటం అని కాదు, అదే నిజం, నిరూపించబడిన నిజం. మన అంతరాత్మకి మనం ఇచ్చే సూచనలే ఇది నిజం అని నమ్మి ఇచ్చే సూచనలే మనల్ని ఓ సరైన వ్యక్తిగా లేకపోతే రాంగ్ పర్సన్గా ప్రొజెక్ట్ చేస్తాయి. నెగిటివ్ సజెషన్స్ ఇచ్చి నెగిటివిటీతో మన మైండ్ని కంప్లీట్గా కరప్ట్ చేస్తే నెగిటివ్ పర్సన్సే వస్తారు, దుర్మార్గులే బయటకు కనిపిస్తూ ఉంటారు. మన మైండ్కి పాజిటివ్ ఆలోచనలు ఇస్తే పాజిటివ్ పర్సన్సే వస్తారు. దేవుడు అంటే ఎక్కడో లేడు. దేవుణ్ణి నమ్మటం అంటే ప్రత్యేకంగా ఎవరినో ఏ రూపాన్నో నమ్మటం కాదు, నిన్ను నువ్వు నమ్మటమే. భగవద్గీతలో కూడా చెప్పబడింది ప్రతి మనిషి అంతరాత్మలోనూ, ప్రతి జీవి అంతరాత్మలోనూ పరమాత్మ ఉంటాడు అని. ప్రతి మనిషిలో ఉన్న సబ్ కాన్షియస్ మైండే దేవుడు. ఆ దేవుణ్ణి ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే దాన్ని బట్టే పేదవాడవచ్చు, గొప్పవాడవచ్చు, మంచివాడవచ్చు, చెడ్డవాడవచ్చు. నటుడు అవ్వాలి అన్న విషయానికి సంబంధించి మెగాస్టార్ స్పష్టతతో ఉన్నారు, ఎటువంటి అనుమానాలు పెట్టుకోలేదు, అందుకనే ఆ విషయానికి సంబంధించి ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ రాజకీయ నాయకుడిగా స్థిరపడటం అనే మ్యాటర్కు సంబంధించి ఆయన స్పష్టతతో లేరు. అయిష్టంగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే రాజకీయాల్లో మెగాస్టార్ ఫెయిల్ అయ్యారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు, ఒప్పుకున్నారు. ఇష్టం లేకుండా చేసే పని ఏది కూడా సక్సెస్ అవ్వదు, ఎందుకంటే అయిష్టమైన విషయాల్ని సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయదు, ఖచ్చితంగా ఫెయిల్ చేస్తుంది ఆ విషయానికి సంబంధించి. ఎందుకంటే నీకు ఇష్టం లేదు అని సబ్ కాన్షియస్ మైండ్కి సూచనలు ఇస్తా వెళ్తావు, నీకు ఇష్టం లేదు కాబట్టి అది నెరవేరకుండానే చేస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండే దేవుడు, ప్రతి మనిషిలో ఉండే దేవుడు, ప్రతి మనిషిలో ఉండే అద్భుతం. ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా మెగాస్టార్ అర్థం చేసుకున్నారు, అందుకని చాలా స్పష్టంగా సబ్ కాన్షియస్ మైండ్ గురించి, మన ఆలోచనల గురించి ఆయన వివరం ఇస్తున్నారు. నీ మనసులో నువ్వు ఎంత సంకల్పంతో ఉంటావో, నీ సంకల్పాన్ని నువ్వు ఎంత బలంగా నమ్ముతావో, అంత త్వరగా నీ సబ్ కాన్షియస్ మైండ్ నీ లక్ష్యాన్ని నీ దగ్గరకు తీసుకొస్తుంది, నిన్ను గెలిపిస్తుంది. మొత్తం నమ్మకంతోనే ఉంది. దేవుణ్ణి నమ్ము, నమ్మకపో, నీలోనే అద్భుతం ఉంది. ఆ అద్భుతాన్ని అర్థం చేసుకుని అదుపులో పెట్టి క్రమశిక్షణతో నీకు కావలసింది సాధించుకోవచ్చు. ఆ విషయాన్ని మెగాస్టార్ నమ్మారు, తనలో ఉన్న అద్భుతాన్ని గుర్తించారు, ఆ అద్భుతానికి తనకు కావలసిన విధంగా సూచనలు ఇచ్చి మెగాస్టార్ అయ్యారు. దట్స్ ఇట్, ఇదే ఆ రహస్యం. ఇంతకు మించి పెద్ద గొప్ప సంక్లిష్టమైన వ్యవహారం ఏమీ లేదు. సో అద్భుతాన్ని గుర్తించండి, ఆ అద్భుతాన్ని అర్థం చేసుకోండి, ఆ అద్భుతానికి పాజిటివ్ ఆలోచనలు సూచనలుగా ఇవ్వండి, ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మ్యాజిక్ మొదలవుద్ది. ఆల్ ద బెస్ట్. ఈ విషయానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకోండి. ఈ వీడియోని ముగించే ముందు మరొకసారి మెగాస్టార్ చిరంజీవికి హ్యాపీ బర్త్డే. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.